శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా బ్రహ్మరంభ మల్లికార్జున స్వామివార్లకు జ్వాలాతోరణ మహోత్సవ పుష్కరిణి హారతులు, లక్ష దీపోత్సవం, కృష్ణవేణి నదీమతలికి పుణ్యనది హారతులు జరిగాయి. ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద భారీగా ఏర్పాటు చేసిన ఇనుప పైపులపై ఆవు నేతిలో నానబెట్టిన ఒత్తులను వేలాడదీసి శాస్త్రోక్తంగా వేద పండితులు, వేదమంత్రాల మధ్య అర్చకులు మహాసంకల్పం సంకల్పించి గణపతి పూజను చేసిన అనంతరం ఆ ఒత్తులను వెలిగించడం జరిగింది. ఈ జ్వాల అలంకారాలతో అలంకరించిన బ్రహ్మరంభ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులను తిప్పడం జరిగింది. అనంతరం ఆలయంలోనికి చేర్చారు. అలాగే ఆలయానికి ఈశాన్య భాగమున్న పుష్కరిణి వద్ద మెట్లపై వివిధ అలంకారాలతో అలంకరించిన లక్ష దీపాలను వెలిగించారు. భక్తులను ఆకట్టుకునే విధంగా పుష్కరిణిలో శివలింగంను ఏర్పాటు చేశారు. ఈ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో పుష్కరిణి వద్దకు చేర్చి పుష్కరిణిలో ఉన్న పంటిపై స్వామివార్లను ఆశీనులను చేశారు. ఆ శాస్త్రాత్మంగా మహాసంకల్పం సంకల్పించి గణపతి పూజను నిర్వహించి చోడపోవచార పూజలు చేసి విశేష పూజలను నిర్వహించారు. అనంతరం పుష్కరిణికి వరుసగా ఓంకారహారతి, నాగహారతి, త్రిశూల హారతి, కృష్ణవేణి నదీమతలికి హారతులు ఇస్తున్న అర్చకులు తోరణం క్రింద వివిధ నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి వంటి దశహారతులను ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీశైలానికి సమీపంలోని కృష్ణానది ఒడ్డునున్న కృష్ణవేణి విగ్రహానికి శాస్త్రోక్తంగా వేద పండితులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. ముందుగా మహాసంకల్పం, గణపతి పూజను నిర్వహించిన అనంతరం చోడపోవచార పూజలను నిర్వహించారు. అలాగే సాంప్రదాయానుసారంగా నదీమతలికి ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, పుష్పహారతి, నందిహారతి, సింహహారతి, నక్షత్రహారతి, విష్ణుహారతి, కుంభహారతులను ఇచ్చారు. అలాగే నదీమతల్లికి పసుపు, కుంకుమలు, చీరసారలను సమర్పించారు. కాగా కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో వేద పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవస్థానం ఈవో ఎస్ రామారావు వంటి అధికార, అనధికార ప్రముఖులతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.